గులాబ్ తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతకు కడగండ్లు మిగులుస్తోంది. రైతులు చెమటోడ్చి సాగు చేస్తున్న పంటలన్నీ తుపాను ధాటికి వర్షాల పాలయ్యాయి. వేలకు వేలు పెట్టుబడులు ధారపోసి సాగు చేసిన పంటలు కళ్ల ముందే రంగు మారిపోయి కుళ్లిపోతుంటే అన్నదాతల గుండె తరుక్కుపోతోంది. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కొన్ని చోట్ల ఇసుక మెట్టలు వేస్తే మరికొన్ని చోట్ల వర్షపు నీటిలోనే నానిపోతున్నాయి. ప్రస్తుతం పూత కాత దశలో ఉన్న పత్తి రైతులను కన్నీరు పెట్టిస్తుంటే ఏపుగా పెరగాల్సిన సమయంలో మిర్చి వర్షానికి కొట్టుకుపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గులాబ్ తుపాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే గత నెల 15 రోజుల్లోనే 2 సార్లు భారీ వర్షాలకు పంటలు నష్టపోయి తీవ్ర కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఇప్పుడు ఈ తుపాన్ ప్రభావం తీవ్ర విషాదాన్ని మిగులుస్తుందని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాల్లోనూ కూడా ఈ పంటల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ముఖ్యంగా వరి, అదేవిధంగా పత్తి, మిర్చి ఈ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా వైరా నియోజకవర్గంలో నిన్న భారీ వర్షాలు నమోదయ్యాయి. దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. ఇంకా మోకాళ్ళలోతు నీళ్ళలో వరి, పత్తి, మిర్చి పంటలు మునిగిపోయి రైతులని కోలుకోలేని దెబ్బతీస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది రైతులు మనతో ఉన్నారు. ఈ 15 రోజుల్లోనే దాదాపు 3 సార్లు పంట నష్టం ఉందిగా, ఈసారి పరిస్థితి ఏంటి? అసలు ఎంత పెట్టుబడులు, మీరు ఏ పంట వేశారు? వరి వేసినాం సార్ ఈసారి. దగ్గర ఈసారి గులాబ్ తుపాను వల్ల మనకు చాలా నష్టం వచ్చేసింది. 50,000 రూపాయలు బయట అప్పులు తీసుకొచ్చి వడ్డీ తీసుకొచ్చి పెట్టామండి. మరి అది ఎలా తీరుతే కూడా తెలియట్లేదు. మరి ఏమన్నా అవకాశం ఉంటే దయచేసి గవర్నమెంట్ వారు ఏమన్నా ఆదుకుంటే బాగుంటుందని ఆలోచన. పత్తి అలాగే ఉంది, మిర్చి అలాగనే ఉంది, అది అట్లానే పాడైపోతుంది. దయచేసి మరి గవర్నమెంట్ వారు ఏమైనా సహాయం చేస్తే ఈ రైతులకి ఏమైనా మేలు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మా యొక్క అభిప్రాయం సార్. ప్రధానంగా ఈ 15 రోజుల్లోనే 2 సార్లు భారీ వర్షాలు వచ్చాయి, పంటలు నష్టపోయారు కదా. ఈసారేమో మొత్తం పంటలన్నీ నీట మునిగిన పరిస్థితి కదా. పెట్టుబడుల రూపంలో రైతులకు ఏ విధంగా నష్టాలు వాటిని అవకాశం ఉంది? పెట్టుబడులు పెట్టి ఉన్నారు సార్. ఇప్పుడు రైతులు కౌలు రైతులు ఏమిటి, కౌలు రైతులు ఏవైనా సరే ఇప్పుడు సొంత భూమి ఉన్న వాళ్ళైనా సరే పెట్టుబడులు పెట్టి ఉన్నారు. దానివల్ల చాలా రిస్క్తో కూడినది. ఇప్పుడు ఈ పెట్టుబడి ఎలా వస్తుంది, బయటకి ఏం చేస్తుంది, తుఫాన్ వల్ల 3 సార్లు వచ్చిన నష్టమే తప్ప లాభాలు అయితే లేవు సార్. దయచేసి ఏమన్నా అవకాశం ఉంటే గవర్నమెంట్ వారు దయచేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క విజ్ఞప్తి సార్. మీరు చెప్పండి, మీరు ఎంత ఏ పంట సాగు చేశారు, పరిస్థితి ఏంటి పంటల పరిస్థితి? మేము 2 ఎకరాలు సామలే పెట్టామండి. ఈ గులాబీ తుఫాన్ వల్ల ఈ 2 ఎకరాలు కూడా వాగులో సన్నాలే పెట్టాం. మొద్దు పెట్టొద్దన్నారు రైతులు, గవర్నమెంట్ మొద్దు కొనట్లేదు వద్దన్నారు. సామలు పెట్టినాం, సామలు పెట్టిన కానించి 2 తుపాన్లు కూడా తీవ్ర నష్టాన్ని మిగిలిచినాయి. కానీ ఆ పంట చేతికొచ్చేటట్టు ఏం కానరావట్లేదు. ఈ సన్నాలు పెడితే అగ్గి తెగుళ్ళు కానీ గొట్టాల తెగుళ్ళు కానీ వీటికి అధిక సంఖ్యలో ఇవే ఉన్నాయి. దానివల్ల మేము నష్టపోయినాం అండి. దీనివల్ల నష్టపోయినాం కానీ అదే మొద్దొడ్లు అయితే ఎంతో కొంత తట్టుకుని మేము కొద్దిగా ఎంతో కొంత మాకు మేలు చేసినట్టే ఉండేది. కానీ సన్నట్టు చేతికొచ్చే అవకాశం కనిపిస్తుంది, చేతికొచ్చేటట్టు ఏం కానట్లేదు. మొత్తం కూడా ఇది పాడైపోయినండి. చూడండి, చిరుపొట్ట దశకు వచ్చింది, పొట్టకు వచ్చేటట్లు గొట్టాలు కానీ ఇది చూడండి, దాంతో కూడా ఈ విధంగా ఆగమైపోయింది. పొట్టలోకి నీళ్ళు పోయినా మరి ఏదైనా చేతికొచ్చేటట్టు ఏం కానట్లేదు అండి. పత్తి మిర్చి పరిస్థితి ఏంటి? పత్తి మిర్చి కూడా దయనీయంగా ఉంది సార్. ఈ వర్షం వల్ల పత్తి పూత రాలిపోయింది, పిందకు వచ్చింది, ప్లస్ పిందులో కాయలో కూడా నీళ్లు పోయి నల్లబడిపోతుంది. తోటలు ఇప్పుడు వేసి ఉంది కాబట్టి ఎర్రబడిపోతాయి. నష్టం తీవ్రమైన నష్టమే సార్. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదా? పెట్టుబడులు కూడా ఇప్పటికైతే కనపడట్లేదు సార్. ఎకరాకి ఇప్పటికి ఆల్రెడీ తోట వేసిన వాళ్ళు 40-50 వేలు పెట్టారు సార్. తోటలకి పత్తి అయితే 30-40 వేలు, అట్ట పత్తికి కూడా అంతే అయినాయి సార్. తీవ్ర నష్టమే జరిగింది. దాదాపు 3 సార్లు ఒక 2 నెలల్లోనే 3 సార్లు భారీ వర్షాలు వచ్చాయి కదా, ఈ ప్రభావం దిగుబడుల రూపంలో ఎట్లా పడుతుంది? దిగుబడులు ఇప్పుడు వరి ఉంది సార్, ఉదాహరణకి ఇది చిరుపొట్ట దశలో ఉంది, పట్టులోకి నీళ్లు పోయి తాలూకంకైంది సార్, మొత్తం తెల్లకైపోద్ది సార్. దానివల్ల రైతుకి తీవ్రమైన నష్టం సార్, 60% నష్టం జరిగింది సార్. పట్టులోకి నీళ్లు పోవడం వల్ల 60% నష్టం జరిగింది సార్. ఇది రైతుల ఆవేదన. ఇప్పుడైతే ప్రస్తుతానికి గులాబ్ తుపాన్ ప్రభావం కారణంగా ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అంచనా వేసిన ప్రకారమే దాదాపు 4,000 ఎకరాల్లో ఖమ్మం జిల్లాలో పంటలు నష్టమయ్యాయి. అదేవిధంగా 5,000 ఎకరాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంటలు నష్టమైనట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం చేయుతనిచ్చి తమను ఆదుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం కోరుతుంది. కెమెరాన్ పూర్ణచంద్ర, లింగయ్య, ఈటీవీ ఖమ్మం.